కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఎస్సీ ఎస్టీ పేదలకు న్యాయం జరుగుతుందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నగరికల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కొండేటి మల్లయ్య అన్నారు. నగరికల్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చేవెళ్ళలో జరిగిన ప్రజా గర్జన సభ వేదికగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలల్ని సాకారం నిజం చేయడానికి కాంగ్రెస్ పార్టీ సంచలనాత్మక నిర్ణయాలు తీసుకోవడంపై నగరికల్ కాంగ్రెస్ పార్టీ తరపున హర్షం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. డిక్లరేషన్లో భాగంగా ఎస్సీలకి 18%, ఎస్టీలకి 12% రిజర్వేషన్లు కేటాయించి ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో అమలు చేసి నిరుద్యోగ యువత అభ్యున్నతికి తోడ్పాటును అందించబోతున్నామని చెప్పారు. అంబేద్కర్ అభయహస్తం కింద ఎస్టీ ఎస్సీలకి చెందిన ప్రతి కుటుంబానికి 12 లక్షల రూపాయలు చేస్తూ దళిత వర్గాలకి ఆర్థిక భరోసా కల్పించడం గొప్ప విషయమని అన్నారు. టీపీసీసీ డెలిగేట్ సుంకరబైన నరసింహ యాదవ్, రాష్ట్ర నాయకులు చామల శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ జటంగి రామనరసయ్య, మాజీ సర్పంచ్ పన్నాల రాఘవరెడ్డి, మాజీ ఎంపీపీ లింగాల వెంకన్న, మాజీ ఎంపీటీసీ సాల్వేర్ అశోక్, రామన్నపేట పట్టణ అధ్యక్షుడు మైనార్టీ సెల్ రాష్ట్ర నాయకుడు జమీరుద్దీన్, పల్లెడ్డి ఉపేందర్రెడ్డి, శంకర్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు దుర్గు లక్ష్మీనారాయణ, కడపర్తి గ్రామ శాఖ తొడుసు సైదులు, మహిళా మండల అధ్యక్షురాలు కొండ అంజమ్మ, పట్టణ అధ్యక్షురాలు సురి జ్యోతి, యూత్ నాయకులు ఆవుల వేణు తదితరులు పాల్గొన్నారు. రోజున చెవెళ్ళ కాన్సెన్సీలో మా కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు, వర్కింగ్ కమిటీ మెంబరు పెద్దలు రాజనరసింహ గారు, బట్టి విక్రమార్క్ గారు వీరి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ మేనిఫెస్టోను డిక్లేర్ చేయడం జరిగింది. మరి 9 సంవత్సరాల నుంచి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ తెలంగాణలో వచ్చిన తర్వాత మరి టీఆర్ఎస్ ప్రభుత్వం మాటల చెబుతూ రకరకాలుగా ఓట్లు వేయించుకుంటూ ఈ వర్గాలన్నింటినీ మోసం చేసి గమనించి మరి కాంగ్రెస్ పార్టీ ఒక చక్కటి చరిత్రాత్మకమైనటువంటి మేనిఫెస్టోను డిక్లరేషన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మరి అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం ప్రకారంగా మరి ఈ డిక్లరేషన్ చేయడం జరిగింది. చెడుల కులాల వారు ఉన్నతమైన స్థాయికి పోవాలనే ఉద్దేశంతో ఈ డిక్లరేషన్ చేయడం జరిగింది. మొదట మరి ఎస్సీ జనాభా ప్రాతిపదికన 18%, ఎస్టీ జనాభా ప్రాతిపదికన 12% రిజర్వేషన్లతో పాటు ప్రైవేటీకరణ కూడా మరి రిజర్వేషన్ చేసి ఈ పేద విద్యార్థులకు ఉద్యోగ కల్పించే దాంట్లో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే చేస్తామని చెప్పి డిక్లరేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వంలో 9 ఏళ్ల పాలనలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే వీళ్ళందరూ అప్పు సప్పు చేసి మరి కోచింగ్లు తీసుకొని ఉద్యోగాలకు ప్రిపేర్ అయితే మరి ఈ పేపర్ లీకేజ్ అయి మరి వర్గాలంతా కూడా నష్టపోయిన విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యాజ్యోతి విధానం ప్రవేశపెట్టి 10వ తరగతి పాస్ అయిన విద్యార్థికి 10,000, ఇంటర్ పాస్ అయిన విద్యార్థికి 15,000, డిగ్రీ పాస్ అయిన విద్యార్థికి 1,00,000 రూపాయలు, ఎంపీల్ చేసిన విద్యార్థి కేవలం ఎంపీల్ చేసిన విద్యార్థికి 5 లక్షల రూపాయలు ప్రోత్సాహాలు ఇచ్చి మరి ఎస్సీ ఎస్టీ వర్గాలను ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఒక చక్కటి డిక్లరేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి అంబేద్కర్ అభయహస్తం స్కీమ్ కింద మరి ఏదైతే ఈ ప్రభుత్వము దళిత బంధు ఇస్తుందో 10 లక్షలు, మరి అంబేద్కర్ అభయహస్తం కింద 12 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తూ మరి అందరికి కూడా మరి ఈ స్కీమ్ 12 లక్షల స్కీమ్ ఇచ్చే విధంగా మరి పార్టీ ఇస్తామని చెప్పి ఈ డిక్లేర్ చేయడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నేటి వరకు తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి 9 ఏళ్ల పాలనలో ఎక్కడ కూడా ఇండ్లు ఇచ్చిన దాఖలాలు, ఇండ్లు ఇస్తామని చెప్పి
ఎంతో కాలం 9 ఏళ్ల నుంచి కూడా మోసం చేస్తూ మరి ఆ యొక్క మోసాలను గమనించి పేద వర్గాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్న విషయాన్ని గుర్తించుకొని మరి కాంగ్రెస్ పార్టీ అందరికీ కూడా 6 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి వరంగల్ మన ఈ షెవెల్ డిక్లరేషన్ లో చెప్పడం జరిగింది గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన ఇల్లు తప్ప నేటి వరకు ఎలాంటి ఇల్లు మరి పేద ప్రజలంతా ఆ ఇళ్లలోనే జీవిస్తున్నటువంటి విషయాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇప్పుడు కేసీఆర్ మరి గృహలక్ష్మి పేరు మీద దరఖాస్తు తీసుకొని మళ్ళీ ఈ వర్గాలను మోసం చేయాలనే ఆలోచనతోటి మరి ముందుకు వస్తున్నాడు మరి దళిత బంధు కావచ్చు గృహలక్ష్మి పద స్కీమ్ కావచ్చు ఓన్లీ టిఆర్ఎస్ కార్యకర్తలకే ఇస్తున్నాడు కానీ పేద ప్రజలకు ఇస్తలేడనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది।